స్వామివారికి పుష్పయాగం జరుగుతుంది. 15వ శతాబ్దంలో ఈ పుష్పయాగం స్వామివారికి బ్రహ్మోత్సవాల అనంతరం బ్రహ్మోత్సవాల 8వ రోజు 9వ రోజు జరిగేటువంటి కార్యక్రమం అని చెప్పి మనకు శాసనాల ద్వారా తెలుస్తోంది. తర్వాత కాలంలో దీన్ని నిలిపివేశారు. 1980వ సంవత్సరం తిరుపతి తిరుపతి దేవస్థానం కార్తీక మాసంలో నవంబర్ 14వ తేదీన ఈ పుష్పయాగాన్ని మరలా పునరుద్ధరించారు. పుష్పయాగం ముఖ్యంగా లోక కళ్యాణార్థం సకల శుభ శుభాలు ఈ మన ప్రపంచానికి కలగాలని చెప్పేసి స్వామివారికి ఈ పుష్పయాగం చేయడం జరుగుతుంది. ఈ పుష్పయాగం ఈరోజు మార్నింగ్ స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. తర్వాత 2 నుంచి 5 వరకు 14 రకాలైనటువంటి పుష్పాలతో 6 రకాలైనటువంటి పత్రాలతో స్వామివారికి ఈ పుష్పాభిషేకం చేయడం జరుగుతుంది. తర్వాత స్వామివారు సహస్రదీప అలంకార సేవ జరుపుకొని 4 వీధుల్లో భక్తులకందరికీ కూడా దర్శనమిస్తారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ప్రతి ఏటా కార్తీక మాసము శ్రవణ నక్షత్ర రోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పుష్పయాగ మహోత్సవం నిర్వహించబడుతుంది. ఈ ఏడాది కూడా స్వామివారి యొక్క పుష్పయాగ మహోత్సవం కోసం సుమారు 7 టన్నుల సాంప్రదాయ పుష్పాలు పత్రాలని వినియోగిస్తున్నాము. 14 రకాల సాంప్రదాయ పుష్పాలు అలాగే 6 రకాల పత్రాలు వినియోగిస్తున్నాము. ఈ 7 టన్నుల భాగంగా 4 టన్నులు తమిళనాడు రాష్ట్రం నుంచి, 2 టన్నులు మనకి కర్ణాటక రాష్ట్రం నుంచి, 1 టన్ను మన ఏపీ తెలంగాణ నుంచి వచ్చినాయి. ఈ పుష్పాలు వచ్చి మనకి చామంతి, వృక్షి, గన్నేరు, రోజాలు, అల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర పూలు, కలువు పూలు, మొగల్ రేగులు, మాను సంపంగి, సెంటు జాజులు, పగడ పూలు, అలాగే పత్రాలు వచ్చి తులసి, మరువము, దవనము, బిల్వము, కదిరి పచ్చ, పన్నీరాకు, ఇలాగ 14 రకాల పుష్పాలు, 6 పత్రాలు, ఇవన్నీ కూడా మనకి దాతల యొక్క సహకారంతో ఏర్పాటు చేస్తుంది.